రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది పాజిటివ్ బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి దీంతో రాష్ట్రంలో మెడిసిన్స్ కొరతను అధిగమించేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు మందుల పంపిణీకి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది నిమ్స్ డైరెక్టర్ మనోహర్ డిఎంఈ డిహెచ్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఓవైపు వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది మరోవైపు ప్రాణాధార మందుల కోసం మెడికల్ షాపుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది సమయానికి సరైన మందులు దొరక్క కోవిడ్ పేషెంట్లు ప్రాణాల మీదకు వస్తుంది ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ను నియంత్రించే టొసిలి జుమాబ్ ఇంజక్షన్లను బాధితులకు అందించేందుకు సర్కార్ తాజాగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది అర్హులైన వారికి టొసిలి జుమాబ్ ఇంజక్షన్లను ఈ కమిటీ అందించనుంది ఇందుకోసం ఆయా ఆసుపత్రులు డిఎంఈ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది ఒక్కో బాధితుడికి సంబంధించి ఆసుపత్రులు పంపిన వివరాలను పరిశీలించిన అనంతరం కమిటీ సభ్యులు బాధితులకు టొసిలి జుమాబ్ ఇంజక్షన్లను కేటాయించనున్నారు ఫలితంగా బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయడంతో పాటు అర్హులైన బాధితులు ఆసుపత్రులు మెడికల్ షాప్స్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంజక్షన్లు దొరికే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది